Yes, very good morning. KLM Fashion Mall samarpisthunna business breakfast ki swagatham. Prastham Asian markets trend bud chustunnatayite koddiga maybe negative opening to mana markets or negative to flat opening kosam mana markets siddham avutunnayani chepkovali. But ninnaithe manam chusam record rally అటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ చాలా స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం నిన్న కనిపించింది. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల మేర లాభంలో కొనసాగింది. నిఫ్టీ కూడా 11,300 మార్క్ దగ్గర చాలా పటిష్టంగా నిన్న క్లోజ్ అవడం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి రాజేంద్ర గారు చెప్తూనే ఉన్నట్టు బ్యాంక్ నిఫ్టీ కంటే ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పి పదే పదే చెప్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగా నిన్న బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ టైం లైఫ్ టైం హైని క్రాస్ చేసింది. చాలా స్ట్రాంగ్గా స్టిల్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. 28,488 లెవెల్స్ వరకు నిన్న వెళ్ళడం మనం చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కొటాక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి బ్యాంక్ సపోర్ట్తో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా నిన్న పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. మేబీ ఇక్కడి నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం మనకు కనిపిస్తుంది. నిన్న చాలా స్టాక్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, రిలయన్స్ లాంటి స్టాక్స్ మార్కెట్స్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాయి. గత 1-2 వారాలుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మంచి ర్యాలీ ఉంటే ఇప్పుడు బ్రాడ్ బేస్డ్ బయింగ్ ఉంది. ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ హెవీ వెయిట్ స్టాక్స్ కూడా మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో చాలా కంఫర్టబుల్గా మార్కెట్ ముందుకెళ్తుంది అండ్ ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రెంథన్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ కొనసాగుతుంది కాబట్టి. నిన్న 52-week హై టచ్ చేసిన స్టాక్స్ చాలా క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి. దివీస్ ల్యాబ్స్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, టైటాన్, బజాజ్ హోల్డింగ్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్ లాంటి స్టాక్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ సైన్గా, పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం భావించవచ్చు. రూపీ ఇంకా క్రమంగా స్ట్రెంత్ పుంజుకుంటోంది. నిన్న ఒక 18 పైసలు లాభపడి ₹69.71 దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం. ఒకటి FI ఫ్లోస్ బాగా వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. అమెరికన్ డాలర్ వీక్ అవుతుంది. ఇవన్నీ కలిసి రూపీ స్థిరపడేందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న FIS ఫిగర్స్ చూస్తే FIS 2,477 crores ఆఫ్ నెట్ బయర్స్గా నిలిస్తే DAS మాత్రం 990 crores ఆఫ్ నెట్ సెల్లర్స్గా మిగిలారు. అండ్ నిన్న ఒక కీలకమైన డేటా వచ్చింది, IIP డేటా. 1.7% మాత్రమే IIP డేటా నమోదైంది. ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువే ఇది. సో ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గానే చెప్పుకోవాలి. బట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, మార్కెట్ 2.3 దాకా ఎక్స్పెక్ట్ చేస్తే రిటైల్ ఇన్ఫ్లేషన్ 2.57 దాకా వచ్చింది నిన్న. సో ఇది కూడా బట్ అంత ప్యానిక్ అవ్వాల్సిన నెంబర్ అయితే కాదు. గత 5-6 ఇన్స్టెన్సెస్గా రిటైల్ ఇన్ఫ్లేషన్ మార్కెట్ అనుకున్న దానికంటే, అంచనాల కంటే ఇంకా తక్కువగా వస్తుంది. ఆర్బీఐ అనుకున్న దానికంటే కూడా రిటైల్ ఇన్ఫ్లేషన్ కాస్త తక్కువగానే వస్తుంది. కట్టడి చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. మేబీ ఏప్రిల్లో 50 బేసిస్ పాయింట్స్ దాకా కట్టు ఉండొచ్చు అని స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ వచ్చిన నిన్న ఫిగర్స్తో 25 బేసిస్ పాయింట్స్ కట్ అయితే ఇన్నెవిటబుల్ అన్న ఒక ఫీల్ మార్కెట్స్లో ఉంది. అండ్ నిన్న కొద్దిగా అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్ ఉంది. ఎందుకంటే బోయింగ్ సంబంధించిన ఫ్లైట్స్ ఎక్కడికెక్కడ గ్రౌండ్ చేయడం చూస్తున్నాం. వాళ్ళ 737-800 MAX ఫ్లైట్స్ని అంతర్జాతీయంగా మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ప్రస్తుతం గ్రౌండ్ అవుతున్నాయి. నిన్న 6% దాకా బోయింగ్ స్టాక్ క్రాక్ అయింది. నిన్న డౌజోన్స్ పడడానికి 150 పాయింట్స్ వరకు బోయింగ్ కారణంగా చెప్పుకోవాలి. 2009 లెవెల్స్కి ప్రస్తుతం బోయింగ్ స్టాక్ రావడం మనం నిన్న చూస్తున్నాము. అండ్ జెట్ ఎయిర్వేస్కి స్టిల్ ఇంకా కన్సర్న్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 32 ఫ్లైట్స్ ఇప్పటికే డౌన్ అవ్వడం చూస్తున్నాము. అండ్ స్పైస్ జెట్ కూడా ఈ బోయింగ్ 737 MAX ఫ్లైట్స్ 12 ఉన్నాయి. సో ఈ రెండు కలిసి ఇండిగోకు పాజిటివ్ అవ్వచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మైండ్రీని హోస్టైల్ టేక్ ఓవర్ చేయాలని చెప్పి ఎల్ఎన్టీ చూస్తుంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఎలాంటి మీరు టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ బ్యాంక్ నిఫ్టీ మీరు అంటున్నట్టు గత కొద్ది రోజుల నుంచి ఫస్ట్ లీప్ తీసుకుంది. ఇక నుంచి ఇంకా ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో? ఇవాళ ఏమన్నా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో? మనకి నిఫ్టీ లాస్ట్ 7 days ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,800 నుంచి 11,300 అంటే క్లోజ్ టు 500 పాయింట్స్ లాస్ట్ 5 daysలోనే బెరటం చూసాం మనం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ఒక హాల్ట్ కానీ, ఒక సైడ్ వేస్ ట్రెండ్ కానీ, లేకపోతే ఒక రీట్రేస్మెంట్స్ కానీ ఉంటాయి. సో మనం పదే చెప్తూ వచ్చాం బ్యాంక్ నిఫ్టీ గురించి. సో అదే కోలో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. బట్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక గ్యాప్ క్రియేషన్ అనేది అవటం చూసాం మనం. నిన్నటి గ్యాప్ ఏదైతే ఉందో 11,180 అండ్ 11,227. సో ఈ గ్యాప్ మొత్తం ఒక సపోర్ట్గా మనకి డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి గ్యాప్స్ని రన్ అవే గ్యాప్స్ అంటాం. 5 days అప్ మూవ్ తర్వాత 6th day కూడా గ్యాప్ అప్ అయింది అంటే కనుక స్ట్రెంత్ ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తున్నట్టు అని అర్థం. ఇన్ కేస్ మార్కెట్ కనుక రీట్రేస్ అవుతే 11,227 నుంచి 11,180 దాకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడమే ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్, మనకి మల్టీ మంత్ హై బ్రీచ్ అవుట్ అని చూసాం. 11,118 అనేది మల్టీ మంత్ హై, 5 months హైని ఇప్పుడు బ్రీచ్ అవుతున్నాం మనం. సో ఎప్పుడైతే ఈ 5 months హై బ్రీచ్ అవుతుందో probably a size of the bar ante next 1 month lo April lo gaani ledante May lo gaani at least manaki lows highs edaitho difference undo ante 600 points difference undi aa bar ki. So ikkadi nunchi kuda 11100 nunchi 600 points ante close to all time high daaka Nifty kuda ele chance undi, which is 11751 manam gata September lo high beltam chusam. And bank Nifty vishayaniki vaste ganaka ninnati move tarvata probably all time high ellindi and uncharted zone lo undi bank Nifty ippudu. So na uddesham lo bank Nifty ikkadi nunchi kuda oka 1200 points up move unde chance undi. But only thing ఏంటంటే లాస్ట్ 5 days లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,000 నుంచి 28,400 అంటే 1400 పాయింట్స్ లాస్ట్ 5 డేస్లోనే పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ఒక రిట్రేస్మెంట్ ఆర్ సైడ్ వేస్ జోన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 28,035 నుంచి 28,142 ఏదైతే గ్యాప్ క్రియేషన్ ఉందో నిన్నటి గ్యాప్ అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఒక 350-400 పాయింట్స్ పడినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 2 ప్రైస్ పాయింట్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో రెండు కూడా చాలా బాయింట్గా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు పదే పదే చెప్తాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్సే అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందని. సో ఎగ్జాక్ట్లీ అదే ప్యాటర్న్స్లో మనం చూస్తున్నాం. బాటా కానీ, హ్యావెల్స్ కానీ, రిలయన్స్ కానీ వీటన్నిటిని మనం పదే పదే చెప్తూ వచ్చాం ఎవ్రీ డిప్లో కొనవచ్చు అని. సో వీ కంటిన్యూ టు సే ద సేమ్ థింగ్. అఫ్కోర్స్ మిడ్ క్యాప్ స్పేస్లో చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక డబుల్ అవటం చూసాం లోస్ నుంచి. బట్ టాప్ నుంచి ఎంత పడ్డాయి, ఎంత రిట్రేస్ అని అది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి స్టాక్స్ని కొంచెం ప్రాబ్లీ ఐ థింక్ ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ ప్రాబ్లీ వీ క్యాన్ చూస్. అదర్వైజ్ మిడ్ క్యాప్స్లో స్టిల్ ఇంకా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ వే టు గో. సో మిడ్ క్యాప్స్లో క్వాలిటీ స్టాక్స్ కూడా డబల్ అయినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ ఒక 20-25% రీట్రేస్ అయితే కనుక క్వాలిటీ ఉన్న స్టాక్స్ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? నిన్న హ్యూ సెట్ ఆఫ్ పాజిటివ్ న్యూస్, ఒకటి ఐఐపీ డేటా అనుకోవచ్చు, రిటైల్ ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా మనకి వీక్నెస్ ఉంది. బట్ స్టిల్ మనం ఏదైతే నెంబర్స్ అనుకున్నామో రిటైల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్న నెంబర్స్కి స్టిక్ ఆన్ అవుతుంది. మేబీ నెక్స్ట్ మనకి ఏప్రిల్లో వచ్చే పాలసీలో అట్లీస్ట్ 25-50 బేసిస్ పాయింట్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండొచ్చా? యా, డెఫినెట్లీ అండి. మనకి ఇన్ఫ్లేషన్ వీఆర్ వెల్ విత్ ఇన్ ద ఆర్బీఐస్ లిమిట్ ఆఫ్ 4% బిలో ఉన్నాం. ఆర్బీఐ టార్గెట్ 4% అండి, మనం 2.57లో ఉన్నాం. త్రూఅవుట్ ద ఇయర్ బెస్ట్ థింగ్ ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ వీఆర్ అరౌండ్ 2-3% మధ్యలోనే ఉన్నామండి, విచ్ ఇస్ దట్ అక్కడ స్ట్రాంగ్గానే కనబడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఐఐపీ డేటా కొద్దిగా డిసప్పాయింటింగ్గా వచ్చింది 1.7. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ 7.5% గ్రోత్ చూపించారండి ఐఐపీ. షోస్ దట్ యూనో కొద్దిగా హై బేస్ ఎఫెక్ట్ కనబడింది. సో ఓవరాల్గా వీఆర్ డూయింగ్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు ఐఐపీ పర్ఫార్మెన్స్లో. కొద్దిగా క్యాపిటల్ గూడ్స్ మాత్రం సేమ్ అండి, అగైన్ హై బేస్ ఎఫెక్ట్తో కొద్దిగా నెగిటివ్ జోన్లోకి జారుకోవడం చూసాం. -3% దాకా కొద్దిగా డీగ్రో అయ్యిందండి. సో ఓవరాల్గా డెఫినెట్లీ మనకి రేట్ కట్ అయితే ఉండబోతుందండి. ఎందుకు అనంటే సో ఇప్పుడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే మనకి ఈ క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి, ఐఐపీ డేటా కొద్దిగా బ్లీక్గా రావడం అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ అయితే డెఫినెట్లీ ఉండదండి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు ది ఎలక్షన్స్ కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ స్పెండింగ్ మనకి ఉండదు. సో ఓన్లీ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఇస్ ప్రైవేట్ స్పెండింగ్ మాత్రమే రాగలుగుతుంది అక్కడ. సో అందుకని ఏం చేస్తారు, డెఫినెట్లీ ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక ఛాన్స్ కాబట్టి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు డెఫినెట్లీ రేట్ కట్ అయితే చేస్తారు. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ బిట్వీన్ 25 బిప్స్ to 50 బిప్స్. కొద్దిగా 50 బిప్స్ అనేది ఓవర్ ఎస్టిమేట్ అయినా కూడా మేబీ 25 బిప్స్ అయితే డెఫినెట్లీ చేయబోతున్నారు. సో ఈ ఈజింగ్ అనేది కొద్దిగా డెఫినెట్లీ క్రెడిట్ గ్రోత్కి కొద్దిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఓవరాల్గా మనం పాజిటివ్ జోన్లోనే ఉన్నామని చెప్పుకోవచ్చండి. అండ్ దీంతోపాటు మనకి వీఆర్ యూనో స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుందండి ఎఫ్ఐఎస్ బయింగ్స్ నుంచి కూడా. ఆల్మోస్ట్ ఎఫ్ఐ డేటా లాస్ట్ ఒక 10 డేస్ నుంచి చూసుకుంటే టర్న్ అరౌండ్ అని చెప్పుకోవచ్చండి. అంతకుముందున్న సినేరియోకి ఇప్పుడున్న సినేరియోకి చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ టర్న్ అరౌండ్. ఆల్మోస్ట్ 2 డేస్లోనే 6,300 crores బయింగ్ జరిగిందండి. కొద్దిగా డొమెస్టిక్ ఫ్లోస్ బ్యాక్అవుట్ అయినా కూడా ఎఫ్ఐఎస్ నుంచి బ్లాక్ డేస్ జరగడం చూసాం. ఎస్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, కోటక్ బ్యాంక్లో కానివ్వండి, ఈవెన్ బ్లాక్ డేస్ జరగడం చూసాం. అండ్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ నోట్లో కనబడుతున్నాయండి. మనం పదే రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే ఇంకా ఫర్దర్గా వాల్యూ కూడా కనబడుతుందండి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా మిస్ అవుట్ అయితే కూడా అక్కడ ఆప్షన్ డెఫినెట్లీ డిప్స్లో బై చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ రూపీ ఒకటి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తుందండి. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఆఫ్ 74 నుంచి అక్కడ నుంచి ఆల్మోస్ట్ 69.7 వరకు రావడం. అండ్ లాస్ట్ 14-15 ట్రేడింగ్ సెషన్స్లోనే 120 పైసే స్ట్రాంగ్ అయిందండి. సో బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొద్దిగా యూఎస్ అండ్ చైనా ట్రేడ్ డీల్ దగ్గర రెండో యాంగిల్లో చూసుకుంటే రూపీ స్ట్రాంగ్ అవుతూ వస్తుందండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ఆయిల్ మాత్రం స్టెబిలైజ్ అయితే ఎట్ అరౌండ్ 63-65 లెవెల్స్లో బిలో స్టెబిలైజ్ అయితే మాత్రం రూపీ అయితే ఫర్దర్గా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందండి. ఓవరాల్గా ఇట్స్ మిడ్ క్యాప్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 year నుంచి రిలేటివ్ టు లార్జ్ క్యాప్ మార్కెట్స్లో చూసుకుంటే మనము మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 25% అండర్ పర్ఫామ్ చేశాయి. సో డెఫినెట్లీ ఆ వాల్యూ క్యాచింగ్ అప్ అనేది జరుగుతుంది. అండ్ దానికి తోడు ఎఫ్ఐ బయింగ్ కూడా జరుగుతుందండి క్వాలిటీ నేమ్స్లో. కాబట్టి ఇలాంటప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎలాంటి అప్రోచ్ ఫాలో అవ్వాలంటే డెఫినెట్లీ బయింగ్ జరగాలండి. కాకపోతే ఏంటంటే బయింగ్ షుడ్ హ్యాపెన్ అండ్ క్వాలిటీ నేమ్స్. సో మనం ఇంతకుముందు ర్యాలీలో, ఇంతకుముందు మల్టీబ్యాగర్స్ అనే స్టాక్లో మనం ఆ ర్యాలీ చూడడం జరగట్లేదండి. So strong names lone, like underlying story strong ga unna stocks lone manaku buying jaragali. Like మనం పదే పదే రికమెండ్ చేస్తూ వస్తున్నామండి. భారత్ ఫోర్జ్ కానివ్వండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, వాల్యుయేషన్ వైజ్ గాను అట్ ద సేమ్ టైం స్టోరీ వైజ్ గాను చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. అండ్ దాంతోపాటు మహీంద్రా సిఐ కూడా దే హ్యావ్ డన్ స్మాల్ యాక్విజిషన్ అండి 835 crores లో ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్ అనేది. సో ఇలాంటి నేమ్స్లోనే ఎక్స్పాండ్ అవుతున్న స్టాక్స్లోనే మనం బయింగ్ అనేది జరగాలి. డెఫినెట్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ మీడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ నెక్స్ట్ 2 years కూడా ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వబోతుందండి. సో నా సజెషన్ అయితే డెఫినెట్లీ అండి ఇప్పటి నుంచి కూడా నిఫ్టీ ఆల్మోస్ట్ 1100 and 300 లెవెల్స్లో ఉంది. సో నా ఎస్టిమేట్ ప్రకారం అయితే 11,600 11,700 లెవెల్స్ వరకు బిఫోర్ ఎలక్షన్స్ వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. సో నా సజెషన్ డెఫినెట్లీ బై ఇన్ అవ్వాలండి. కాకపోతే ఏంటంటే దట్ షుడ్ హ్యాపెన్ ఇన్ క్వాలిటీ నేమ్స్. మనకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి లాస్ట్ టైం ఫ్లూక్లో పెరిగిన స్టాక్స్కి అండ్ దెన్ స్ట్రాంగ్ స్టాక్స్లో మధ్య డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. సో నా సజెషన్ గెట్ ఇన్ టు ద మార్కెట్ ఎట్ 2 to 3 ప్రైస్ పాయింట్స్ అండి. డెఫినెట్లీ మనకి మంచి ప్రైస్ పాయింట్స్లో జరగాలి అండ్ మార్కెట్ విల్ గివ్ యూ ఎనఫ్ ఆపర్చునిటీస్ అండి. There will be a kind of a volatility 200-300 points nifty movement అయితే జరుగుతూ ఉంటుంది. సో నా సజెషన్ గెట్ ఇన్ టు ద మార్కెట్. సో ఇప్పుడు అరవింద్ గారు అంటే క్వాలిటీ నేమ్స్లోనే బయింగ్ చేసుకుంటే మీకు ఈ ర్యాలీలో మీరు డబ్బులు సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ కనుక చాలా ఫర్మ్గా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే ఈ ర్యాలీ ఎప్పటికప్పుడు ఇంకా ఫ్రెష్ హైస్ని ఆ లైఫ్ టైమ్ హైస్ని బ్రీచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. కర్నూలు నుంచి ఫస్ట్ కాలర్ చంద్రశేఖర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. ఇండియా బుల్స్ హౌసింగ్ 750లో బై చేస్తుందా? ఓకే, దాన్ని హోల్డ్ చేయమంటారా సార్ లాంగ్ టైం? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫర్ ది మ్యాటర్ ఎన్బిఎఫ్సిస్ ఒకటి ప్లస్ ఈ ఫినాన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. మేబీ వీళ్ళ లిక్విడిటీ ఇష్యూస్ అనేది కొద్దిగా ఈజ్ అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి. యా, ఐ థింక్ మీరు అన్నది కరెక్ట్ అండి. ప్రాబ్లీ కన్స్యూమర్ స్టేపుల్స్లో ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ హౌసింగ్ ఫైనాన్స్లో యాజ్ సచ్ ఎక్సెప్ట్ ఫర్ క్యాన్ఫిన్ హోమ్స్ ఏ స్టాక్ కూడా అబౌట్ 200 day మూవింగ్ యావరేజ్ రాలేదు. సో ఇండియా బుల్ హౌసింగ్ మేబీ లాస్ట్ మంత్లో ఏదైతే ఉందో ప్రాబ్లీ బాటమ్ అయిందని అనుకోవచ్చు. 575 అయితే ఉందో అండ్ ఫినాన్షియల్ స్టేపుల్స్ అన్నీ పెరుగుతున్నప్పటికీ ఈ స్టాక్ ఇంకా బ్యాక్ సైడ్ తీసుకోవడమే చూస్తున్నాం. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ ఈ స్టాక్ 800 దాటితేనే స్ట్రెంత్ వస్తుంది అండ్ దాని తర్వాత 898 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు 750లో కొన్నారు, మీకు 1-2 year ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. బట్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ డౌన్వర్డ్ వచ్చి అరౌండ్ 550 అలా వచ్చింది ఇన్ కేస్ అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా తీసుకోవచ్చు. బట్ 2-year ఉంటే డెఫినెట్లీ స్టాక్ హోల్డ్ చేయమని నా సజెషన్. వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, సింటెక్స్ ప్లాస్టిక్స్ 80 రూపాయలు తీసుకున్నారట, 500 స్టాక్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? సింటెక్స్ ప్లాస్టిక్స్ నో అని చెప్తారండి. డిసప్పాయింట్ చేసిన స్టాక్స్లో ఇది ఒకటి వన్ ఆఫ్ ద స్టాక్ అని చెప్పుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా డీమర్జర్ జరిగినప్పుడు ఇట్ టేక్ సమ్ టైం అండి. మనకి 3-4 years అనేది వాల్యూ అన్లాక్లోనే వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి వాల్యూ అన్లాక్ అవడానికి టైం పడుతుంది. సో మీ ప్రైసింగ్ కూడా చాలా హై ఉందని చెప్తానండి. 80 rupees అంటే ఇప్పుడు 21 rupees ఉంది. సో నా సజెషన్ ఐ థింక్ 500 shares కాబట్టి నా సజెషన్ ఐ థింక్ యూ కెన్ లీవ్ ఇట్ ఆఫ్ అండి. యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు, బికాస్ ఇప్పటివరకు అయితే ఆ గ్రీన్ షూట్స్ అయితే కనబడలేదు కంపెనీలో. సో మేబీ కొద్దిగా డిమర్జర్ అయింది కాబట్టి డిమర్జర్ లిస్టింగ్ జరిగింది కాబట్టి కొద్దిగా టైం అయితే ఇవ్వాలండి. టైం కూడా ఆల్మోస్ట్ 3-4 years అయితే పడుతుంది. సిన్స్ దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ టిల్ నౌ, ఉన్న పొజిషన్ అంత స్టీప్ లాసెస్ బుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నా సజెషన్ హోల్డ్ ఇట్ అని చెప్తానండి. కాకపోతే యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దు. యావరేజ్ ఎప్పుడు చేయాలి అంటే వెన్ యూ సీ సమ్ గ్రీన్ షూట్స్ ఇన్ ద బిజినెస్, కొద్దిగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కొద్దిగా స్టెబిలైజ్ అయింది. ఒక 10% మిస్ అవుట్ అయినా కూడా అప్ సైడ్ ఐ థింక్ బిజినెస్ స్టెబిలైజ్ అయిన తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. రైట్ నౌ స్టేటస్ కో హోల్డ్ అని చెప్తానండి. ఆంజనేయులు మరో కాలర్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, చెప్పండి. జెట్ ఎయిర్వేస్ ఉన్నాయండి నా దగ్గర 1000 shares. జెట్ ఎయిర్వేస్ ఏ ప్రైస్లో తీసుకున్నారు? నేను మొన్న ర్యాలీలో తీసుకున్నాను. ఓకే, అది 240. ఓకే, జెట్ ఎయిర్వేస్ స్టిల్ ఇంకా వాళ్ళ డెట్ ఇష్యూస్ కొనసాగుతూనే ఉన్నాయి. చాలా 32 flights గ్రౌండ్ అయిపోయాయి ఇప్పటికే. ఎనీ గ్రీన్ షూట్స్ అయిన అన్నట్టు ఏమైనా కనిపిస్తుంది జెట్ ఎయిర్వేస్లో? ప్రాబ్లీ ఐ థింక్ యూ ఆర్ ఇన్ ద రాంగ్ స్టాక్ అండి. దో మీరు ప్రైస్ తక్కువలో కొన్నా కూడా ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద స్టాక్ టు బై. ప్రాబ్లీ అదే స్పేస్లో ఉంటే ఇందాకే సాయి గారు చెప్పినట్టు ఇండిగో ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో ఇండిగో ఆల్మోస్ట్ డబల్ అవుట్ అని చూసాం లాస్ట్ 6 monthsలో. అండ్ జెట్ ఎయిర్వేస్ చూస్తే కనుక 830 నుంచి క్లోజ్ టు 200 దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఒకవేళ తీసుకున్నా కూడా ట్రేడింగ్ బెట్ లాగా విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తీసుకోవాలి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్లీ పనికిరాదు. సో మీరు అరౌండ్ 244లో కొన్నా అని చెప్తున్నారు. నా ఉద్దేశంలో స్వింగ్లో కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలండి, విచ్ ఇస్ 210. ఒకవేళ 210 కింద క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 150 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. But again, it's a high beta stock and the market periginapudu is stock 280 daaka upside illa chance undi. So 30 rupees downside and 40-45 rupees upside kabatti with stop loss ee stage lo hold cheyachu. Investment kaithe definitely no ani cheptanu. Rajeswar Rao mara call unnaru. Hello sir, Reliance andi. Cheppandi. Sir Wipro share lo iskunam andi 6th tariku ee month 6th tariku. Okay. I iskunam bonus 1:3 annaru andi idavariki raaledanni share lo. Record date announced chesara Wipro ki dani tarvata ostundandi mee account lo ki, so record date meer pradhananga chusukovali. Meer same thing andi manaki ex date anedi okati untadi, record date ani untundi. So ippadi varaku aithe ready ga aithe information dorakatledu naaku. Kakapothe na suggestion endante it will take time andi, meeku record date aa roju unte it will take another 15 days andi, vaallu ex date tarvata kuda oka 15 to 20 days తీసుకుంటారండి మీకు క్రెడిట్ చేయడానికి BDMAT. Not to worry అండి, ఇట్స్ ఆల్ లైక్ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ జరిగిపోతుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ క్రెడిటెడ్. ఓకే, as fixed 7th March as record date to determine eligible shareholders for 1:3. సో మీకు ఇంకా ఎక్స్ డేట్ అనౌన్స్ చేసినట్టు ఇప్పుడే అరవింద్ గారు అన్నట్టు ఆ డేట్ లోపు మీకు అకౌంట్ లో పడతాయి, మీ డిమాట్ అకౌంట్ క్రియేట్ అవుతాయి. సో దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదు. మీరు రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు సుప్రీం పెట్రో 345లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? సుప్రీం పెట్రో కొద్దిగా వీక్ స్టాక్ అని చెప్తానండి. మీకు ఆయిల్ ప్రైజెస్ కూడా మనకి ఐ థింక్ దే గెట్ స్టెబిలైజ్డ్ అండి, 63, 65, 68 మధ్యలో స్టెబిలైజ్ అవుతుందని స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొద్దిగా నా సజెషన్ ఏంటంటే, నా ఒపీనియన్ అయితే యూఆర్ ఇన్ ద రాంగ్ స్టాక్ ఇన్ ద రాంగ్ టైమింగ్ అని చెప్తానండి. సో కంపెనీ ఫైనాన్షియల్స్ వైజ్గా పర్వాలేదండి, డీసెంట్ అని చెప్పుకోవచ్చు, డెట్ ఫ్రీ కంపెనీ. అలా కాకపోతే సెక్టర్ డైనమిక్స్ చూసుకుంటే అండ్ దాంతోపాటు మిగతా మిడ్ క్యాప్ సెక్టర్స్ ర్యాలీ చూసుకుంటే అండ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఐ థింక్ యూ విల్ మిస్ అవుట్ ఆన్ దట్ ఆపర్చునిటీ. ఎక్స్ట్రీమ్లీ ఆయిల్ ప్రైస్ రిలేటెడ్ కనబడుతుంటుందండి మనకి సుప్రీం పెట్రో. సో నా సజెషన్ ఇక్కడ నుంచి కూడా మీ ప్రైస్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఒకవేళ పొజిషన్ ఉంటే రన్ చేయొచ్చండి, బట్ కాకపోతే కొత్త పొజిషన్ యావరేజ్ అంటే డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చండి. ఇన్ఫాక్ట్ అలాంటి మనీతో మీరు ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. నెక్స్ట్ 2 years వ్యూతో యూ విల్ గెయిన్ బెటర్. ఏలూరు నుంచి నాగేశ్వరరావు మరొకరు అడగండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఆర్ఈసీ ఒకటి, ఐసిఐసిఐ ప్రొవిడెన్షియల్ ఇన్సూరెన్స్ ఉంది కదండి. ఓకే, ఈ ఆర్ఈసీ అదే ప్రొవిడెన్షియల్ ఇన్సూరెన్స్ ఈ రేట్లు అమ్మేసుకోవచ్చా ఏంటి? మీరు లాస్ లో ఉన్నారా ప్రాఫిట్ లో ఉన్నారా? దగ్గర దగ్గరలో ఉన్నాయంటే ఎందుకంటే ప్రాఫిట్ లో లేవండి. ఓకే, ఐ థింక్ ఆర్ఎస్సీ డెఫినెట్లీ అమ్మొచ్చండి మీరు ఈ స్టేజ్లో. ఎందుకంటే స్టాక్ మీరు చూస్తే కనుక 200 నుంచి 80 దాకా కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 130-140 ఉంది. అండ్ మొన్న 13 రూపీస్ డివిడెండ్ కూడా మీకు వచ్చి ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రైస్కి ప్లస్ 13 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు మీరు, బికాస్ డివిడెండ్ మీకు క్రెడిట్ అవుతుంది కాబట్టి. సో ఆర్ఎస్సీలో ఒకసారి ప్రాఫిట్ టేకింగ్ ఆర్ రేట్ టు రేట్ ఉన్న ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఆఫ్టర్ 3 months ఇప్పుడే ఒక బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాండి. నా ఉద్దేశంలో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. 359 దాటింది అంటే కనుక ఈ స్టాక్ యాజ్ హై యాజ్ 415 to 430 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 340. సో 100 రూపీస్ అప్సైడ్ మూవ్మెంట్ అయితే స్టాక్లో కనిపిస్తుంది, డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఈ స్టాక్ని ట్రేడింగ్ బెట్గా తీసుకొని ఉంటే కనుక 312 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 30 రూపీస్ డౌన్ సైడ్ ఉంది, 100 రూపీస్ అప్సైడ్ కనిపిస్తుంది. లక్ష్మీనారాయణ మెయిల్ చేస్తాను, హెచ్జీ ఇన్ఫ్రా బై చేద్దాం అనుకుంటున్నారట, బై చేయొచ్చా? హెచ్జీ ఇన్ఫ్రా ఇప్పటికే బాగా పెరిగింది, స్టాక్ చాలా పెరిగిందండి. స్టాక్ రియల్లీ స్ట్రాంగ్ కంపెనీ. నేను ఆల్మోస్ట్ రికమెండ్ కూడా చేశానండి, 177 లెవెల్స్లో రికమెండ్ చేశాను. దాని తర్వాత కూడా జస్ట్ 10 days స్పాన్లో 270 వరకు రావడం జరిగింది. నా సజెషన్ ఇప్పుడు కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి, కొద్దిగా బయింగ్ అయితే ఇప్పుడు జరగొద్దని చెప్తాను. ఎందుకంటే ప్రాపర్ వాల్యుయేషన్స్లా కనబడుతుంది. ఎనీవేస్ ఇది 320-350 రూపీస్ స్టాక్ అండి ఇది. కాకపోతే ఏంటంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇస్ సబ్జెక్టెడ్ టు దేర్ పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ దేర్ హోమ్ స్టేట్ అనమాట. రాజస్థాన్ బేస్డ్ కంపెనీ కొద్దిగా బయటకి ఈ మధ్య ఎక్స్పాండ్ అయ్యారు. సో నా సజెషన్ డిప్స్లోనే బై చేయాలండి. స్ట్రాంగ్ కంపెనీ, మంచి మార్జిన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ప్రాపర్లీ వాల్యూడ్ కనబడుతుంది. డిప్స్లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. సో ఇప్పుడున్న ప్రైసింగ్ మాత్రం కొద్దిగా హై అవుతుంది. అదే క్విక్ వ్యూ ఆన్ ఎయిర్టెల్ అండ్ అరబిందో. ఎయిర్టెల్ 15% ఇప్పటికీ 2 days పెరిగింది. అరబిందో ఫార్మ్ కూడా మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ రికమెండ్ చేస్తున్నాయి. సి భారతి ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రైట్స్ ఇష్యూ ఏదైతే ఉందో లాస్ట్ 2 daysలోనే హ్యూజ్ వాల్యూమ్ తోటి పెరగడం చూసామండి. సో నా ఉద్దేశంలో ఎప్పుడైతే 5 month హై అయిందో ప్రాబ్లీ ఇక్కడ కాషన్గా ఉండే టైప్ ఆఫ్ స్టాక్ ఇది. బట్ అగైన్ 338 దగ్గర మేబీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో 326 నుంచి అరౌండ్ 370 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీఆర్ నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్. ఇన్ కేసు ఎవరన్నా ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవాలంటే కనుక ఒక 30-40 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ 15-20 రూపీస్ డిప్లో తీసుకోవచ్చు. అండ్ అరబిందో చూస్తే కనుక ఫార్మా స్పేస్లో నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్. సో ఇట్స్ ఎ ట్రేడింగ్ స్టాక్ నా ఉద్దేశంలో. సో లాస్ట్ In case idi around 700 vaste ganaka long positions create cheyochu akkadi nunchi 30-40 rupees risk untundi maybe 120 rupees reward untundi. So inka chala mails pending lo unnai but samayam minchipothundi deento karyakramam ikkada wind up chestunnam. Stay with us for latest updates.